హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. ఈరోజు వంటలు పిండి వంటల్లో ఎవరు వండుకోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. రవలి గారు చామ దుంప కొబ్బరి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. చామ దుంప కొబ్బరి ఇగురు కమ్మకమ్మగా ఉంటుంది, బాగుంటుంది కదండి. ఓకే, మరి చామదుంప కొబ్బరి ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చామదుంప కొబ్బరి ఇగురికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు, చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. చామదుంప కొబ్బరి ఇగురు. సో ముందుగా ఏంటంటే మనం చామదుంపల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించి పెట్టారు కదండి. ఎస్ అండి. ఓకే, సో డైరెక్ట్గా మనం అలా కుక్ చేసుకుంటే అయితే ఆ జిగురు జిగురుగా ఉంటుంది కదండి, ముద్దలా వస్తుంది. ఓకే, సో ఇలా అయితే చక్కగా విడిపోయి మనకు ఫ్రైలా బాగుంటుంది. అవును. సో జిగురు రెడీ బై టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అఫ్ కోర్స్ డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా బాగుంటుంది. మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం లైట్ మనకు లైట్ బ్రౌన్, ఇలా మనకు అతుక్కోకుండా ఉండకుండా కొంచెం విడిపోయినట్టుగా ఉంటే సరిపోతుంది. అవును. సో ఇవి వేయించుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేయాలి. మిగతా ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది మనకు. ఒకవేళ మనకు ఆ జిగురు కావాలంటే అలా ముద్దలా కూడా చేసుకోవచ్చు కదండి కూర. విడివిడిగా మనకు సెపరేట్ ఫ్రైలా కావాలంటే ఇలాగా ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. వేగడానికి ఇంకొంచెం టైం తీసుకుంటుంది అంటారు కాబట్టి ఒక చిట్కా చూద్దాం. ఓకే యా. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: నిద్రలేమితో బాధపడేవారు గులాబీ రేకుల్ని కొద్దిగా నీళ్లలో మరిగించి నీటిని వడగట్టి ఆ నీళ్లతో కళ్ళని కడుక్కున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే, ఇది కొంచెం అటు మార్చేసి మనం మిగతా ప్రాసెస్ ఇక్కడ చేస్తాం. ఓకే, హ్యాపీగా అది అటు వేగేలోపు ఇటు మనం మిగతా పని కూడా చేసేసుకోవచ్చు. ఎస్. సో ఈవెన్ మనం బెండి ఫ్రై, బెండకాయ ఫ్రై కూడా ఇలానే చేస్తాం కదండి. నార్మల్ జిగురుగా ఉంటుంది కాబట్టి అంటే బెండకాయకి మనకు ఒక ఆప్షన్ ఉందండి. అంటే ముందుగా మనం కర్రీ చేసుకునే ముందు నూనె లేకుండా డ్రైగా అలా వేయించుకుంటే జిగురు పోతుంది. డ్రై ప్యాన్ మీద కొంచెం మనం వేయించుకున్నట్టయితే జిగురు పోతుంది. జిగురు తగ్గు, ఇది అలా కాదు, ఇది కంపల్సరీ డీప్ ఫ్రై చేయాల్సింది. ఎస్. ఓకే, సో ఇక్కడ ముందుగా ఎండుమిరపకాయలు. ఓకే, అలాగే పోపు దినుసులు. ఓకే, సింపుల్గా మనం ఇలా చేసేసుకోవడమే. ఎస్. సో దీనికి కొంచెం ప్రాసెస్ పడుతుంది, అంటే టైం తీసుకుంటుంది. సో మిగతాదంతా చాలా ఈజీ. ఈ చామదుంప ఫస్ట్ మనం ఉడికించాలి, దాని తర్వాత పొట్టు తీయాలి, నెక్స్ట్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎస్. కానీ అఫ్కోర్స్ తినేటప్పుడు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కదండి. అంతా మర్చిపోతాం. టేస్ట్గా కావాలంటే కొంచెం ఓపిక చేసుకోవాలి తప్పుడు. అంతే. సో ఇది కొంచెం దూరగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలా మెదిపి వేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఈ గురికి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే, మరీ మెత్తగా కూడా ఉడికించకూడదు కదండి ఉడికించేటప్పుడు. లేదండి, మూడు మామూలుగా అంటే ఏదైనా ఉడికించా 3 విజిల్ తెలుస్తారు కదా. సో 2 విజిల్స్ అయితే సార్, 2 విజిల్ మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ వేడికి అది లోపల కూడా ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉడికిపోతే ఇదంతా విడిపోతుంది ఆయిల్లో వేసిన వెంటనే. ఎస్. సో నార్మల్గా అలా ఇగుర్లా కాకుండా ఇవి ఇలా ఫ్రై చేసుకొని జస్ట్ ఉప్పు కారం కూడా చల్లుకుంది నేను కదండి. ఫ్రై కూడా అంటే అప్పుడు కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి అలాంటివి వేసుకుంటే, చాట్ మసాలా కూడా వేసుకొని స్నాక్ లాగా అలా హ్యాపీ చేసుకొని తినేయచ్చు. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. సో మొత్తం ఇగురికి సరిపడ వేసేస్తున్నారు. అవును. ఓకే, కొద్దిగా కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. సో కొద్దిగా పసుపు. ఓకే, సో ఈ చామ దుంపలకి మనం పల్లీ పౌడర్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు కానీ నువ్వుల పొడి కానీ. నువ్వుల పొడి కూడా బాగుంది. సో తీసేస్తారా? సరిపోతుందా అండి? సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి లైట్గా కొంచెం ఆ జిగురు పోతే చాలు. ఎస్. వేసేయమంటారా? ఎస్. వావ్. సో వాటితో పాటుగా పచ్చి కొబ్బరి. ఓకే, కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో కొంచెం
ఈ కాంబినేషన్ బాగుంటుంది. Yes. Okay. సో తినేవారు చెప్పలేము ఇది బంగాళదుంప లేకపోతే చామ దుంప అని. సైడ్ డిష్ చాలా బాగుంది. యా. సో లేదంటే రోటీతో మనం అలాగా డైరెక్ట్ గా తీసేసాం. ఈ కొబ్బరి తురుము చూస్తుంటే ఇంకో థాట్ కూడా వస్తుంది, పన్నీర్ తురుము కూడా వేసుకొని చేసుకోవచ్చా? చామదుంప కొంచెం ముద్దగా వస్తుంది, పన్నీర్ పీసెస్ లా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నట్టు బాగుంది. పీసెస్ లా కట్ చేసి ఓకే. ఓకే సో రెడీ అయిపోయింది. ఓకే చాలా సింపుల్ గా ఈజీగా అనిపిస్తుంది, కాకపోతే కొంచెం స్టార్టింగ్ ప్రాసెస్ మాత్రం కొంచెం కష్టం. చామదుంప కొంచెం ప్లేట్ ఇస్తారా? బంగాళదుంప అయితే మనం ఉడికించకుండానే డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తే బాయిల్ అయిపోతుంది కదండి, అది కూడా కొంచెం ఉడికి చేసుకోవచ్చు. ఉడికించి చేసుకోవాలా? ఇది డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తే మనకి బాయిల్ అవ్వదా? కొంచెం లోపల చామదుంప కొంచెం ఆ దురద అనేది ఉంటుంది కదా, ఒక్కొక్కసారి కొన్ని దుంపలు సరిగా లేకపోతే తిన్నప్పుడు మనకి నాలుగు కొంచెం దురద. బంగాళదుంప కావాలంటే డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు, చామదుంప మాత్రం కంపల్సరీ బాయిల్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి. ఓకే ఫైన్ అండి. కొద్దిగా కొత్తిమీర చామదుంప కొబ్బరి ఇగురు రెడీ అయిపోయిందండి. తీసి చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చామదుంప కొబ్బరి ఇగురు తయారు చేయు విధానం. ముందుగా ఉడికించిన చామదుంపలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కనుంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ముందుగా వేయించిన చామదుంపలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప కొబ్బరి ఇగురు రెడీ.